హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫ్రీ జాబ్ సడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నిన్నటి వీడియోలో మనము విద్యా వాలింటీర్లకు సంబంధించిన అంశాన్ని అయితే తెలుసుకోవడం జరిగింది సో ఆల్మోస్ట్ పదివేలకు పైగా విద్యా వాలంటీర్ పోస్ట్లు అనేది రిక్రూట్మెంట్ చేయబోతున్నట్టుగా మనకైతే తెలుస్తుంది చాలామంది అభ్యర్థులైతే దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గురించి అడగడం జరిగింది సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్సే కావచ్చు ఎంపిక చేసే విధానము ఏ విధంగా ఉంటుంది దానికి కావాల్సిన నెసెసరీ డాక్యుమెంట్స్ ఏంటి అన్నింటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి సాధ్యమైన లైక్స్ ఉంటే మన వీడియోకి కూడా కొంచెం బూస్టింగ్ అనేది ఉంటుంది మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మీ మిత్రులకు కూడా షేర్ చేయండి సో ఫ్రెండ్స్ తెలంగాణ ప్రభుత్వం రిక్రూట్మెంట్ చేయబోతున్నటువంటి విద్యా వాలంటీర్లకు సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే మనం ఈ వీడియోలో చూస్తున్నాం సో ప్రాథమిక స్థాయిలో బోధించేటువంటి విద్యా వాలంటీర్ అంటే ఫస్ట్ టు ఫిఫ్త్ క్లాస్కి బోధించేటువంటి విద్యావాలంటీర్కి ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంటర్మీడియట్ అదేవిధంగా దాంతోపాటు డిఎడ్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అనేది ఉండాల్సి ఉంటుంది ఒకవేళ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అనేది లేని అభ్యర్థులు అంటే లేకుండా ఎవరైనా అభ్యర్థులు ఉన్నట్లయితే బీఈడి చేసిన అభ్యర్థులను కూడా అక్కడ కన్సిడర్ చేసే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ చూసినట్లయితే అప్పర్ ప్రైమరీ అండ్ సెకండరీ స్కూల్స్ సిక్స్త్ టు టెన్త్కి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఇక్కడ కంపల్సరీగా కన్సర్న్ సబ్జెక్ట్లో గ్రాడ్యుయేషన్ అదేవిధంగా బిఎడ్ అనేది కంపల్సరీగా ఉండాలి ఇక్కడ లాంగ్వేజెస్కి సంబంధించిన విద్యా వాలంటీస్ కావచ్చు టీచర్స్ని కావచ్చు అప్పర్ ప్రైమరీ అండ్ సెకండరీ స్కూల్స్లో రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది సో వీరు సిక్స్త్ టు టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి లాంగ్వేజ్ బోధించాలి సో ఇందులో తెలుగు కావచ్చు హిందీ కావచ్చు లేదా ఇతర లాంగ్వేజెస్ ఏవైనా కావచ్చు మీరు ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ విత్ లాంగ్వేజ్ ఇన్ ద కన్సర్డ్ ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది అంటే సపోజ్ తెలుగు చెప్పే టీచర్ తెలుగు చెప్పే విద్యా వాలంటీర్ ఉన్నట్లయితే ఖచ్చితంగా వీళ్ళ గ్రాడ్యుయేషన్లో తెలుగు అనేది ఉండాలి ఒక ఆప్షనల్గా అదేవిధంగా పండిత్ ట్రైనింగ్ లేదా బీఈడిలో కూడా తెలుగు ఒక మెథడాలజీగా ఉండాల్సి ఉంటుంది లేదు అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఒక లాంగ్వేజ్గా ఉండాలి అంటే ఎంఏ తెలుగు కానీ ఎంఏ హిందీ కానీ అటువంటివి దాంతోపాటు బీఏడ్ కూడా ఆ సబ్జెక్ట్లో ఉండాలి లేదు అంటే ఓరియంటల్ కోర్సెస్ ఉంటాయి విద్వాన్ కానీ విశారద కానీ ఇటువంటివి ఉన్న వాళ్ళని కూడా ఇక్కడ తీసుకుంటారు దాంతోపాటు పండిత్ ట్రైనింగ్ లేదా బీఎడ్లో ఒక మెథడ్గా ఉన్న వాళ్ళని కూడా ఇక్కడ తీసుకోవడం అనేది జరుగుతుంది సో వాళ్ళు అలిగినటువంటి క్వాలిఫికేషన్స్ అన్నిటితో ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవడం జరుగుతుంది సో అప్లై చేసిన తర్వాత వాళ్ళని ఏ విధంగా ఎంపిక చేస్తారనే అంశాన్ని ఇప్పుడు మనం చూద్దాం సో ప్రాథమిక స్థాయిలోనైతే ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి పర్సంటేజ్ అంటే మనకు వచ్చినటువంటి మార్క్స్ని బట్టి వాళ్ళు దాన్ని ఫార్టీ పర్సెంటేజ్ వెయిటేజ్ అనేది తీసుకోవడం జరుగుతుంది దాని నుండి ఫార్టీ పర్సెంట్ తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ చూసినట్లయితే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్లో కంపల్సరీ ఇంటర్తో డిఇడి కానీ బీఈడి కానీ కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది ఒకవేళ డిఈడి లేకపోతే బీఈడి వాళ్ళని కూడా చూస్తారంటే అక్కడ ఆ మండల్లో లేకపోయినట్లయితే సో ఇప్పుడు ఇంటర్మీడియట్కి ఫార్టీ పర్సెంట్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్కి థర్టీ పర్సెంట్ ఒకవేళ అభ్యర్థి అక్కడ డిగ్రీ కూడా చేసినట్లయితే అడిషనల్గా టెన్ పర్సెంట్ మార్క్స్ అనేది వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పేపర్ వన్కి ట్వంటీ పర్సెంటేజ్ వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సెకండ్ పేపర్ అంటే అప్పర్ ప్రైమరీ అండ్ సెకండరీ లెవెల్ చూసినట్లయితే ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ లేదా ఓరియెంటల్ అంటే ఆ సబ్జెక్ట్కి సంబంధించి లాంగ్వేజెస్ వాళ్ళకు ఉండే క్వాలిఫికేషన్ కంపల్సరీగా ఉండాలి ఇక్కడ కూడా ఫార్టీ పర్సెంట్ వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా సెకండ్ చూసినట్లయితే బీఎడ్కి థర్టీ పర్సెంటేజ్ ఆఫ్ ద వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది పోస్ట్ గ్రాడ్యుయేషన్లో వాళ్ళు చేసినట్లయితే టెన్ పర్సెంట్ వెయిటేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ చూస్తున్నట్లయితే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పేపర్ టూకి సంబంధించి ట్వంటీ పర్సెంటేజ్ వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ చాలామంది ఒక క్వశ్చన్ అడుగుతున్నారు టెట్ అనేది కంపల్సరీయా సో టెట్ పేపర్ వన్ పేపర్ టూ అనేది కంపల్సరీ అని మనం చెప్పరాదు అంటే ఇక్కడ ఒకవేళ మనకు ఉన్నటువంటి మిగతా వాటిలో ఎయిటీ పర్సెంట్కి సెవెంటీ ఎయిటీ అట్లా వచ్చినట్లయితే మన మండల్లో అంతకంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు లేకపోతే అంటే అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు లేకపోయినట్లయితే టెట్ ఎలిజిబిలిటీ లేకున్నా కానీ వాళ్ళని కన్సిడర్ చేయడం జరుగుతుంది సో టెట్ అనేది మ్యాండేటరీ కాదు టెట్ ఉంటే ఖచ్చితంగా ట్వంటీ పర్సెంటేజ్ ఆఫ్ ద వెయిటేజ్ అనేది తీసుకుంటుంది టెట్ కంపల్సరీ అని అయితే కండిషన్ అయితే లేదు సో ఒకసారి అప్లికేషన్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని ఏ విధంగా సెలెక్ట్ చేస్తారనే అంశాన్ని మనం ఇప్పుడైతే చూద్దాం ఫస్ట్ ఒకటి ఒకవేళ వెయిటేజెస్ అంటే ఒక ఇద్దరు అభ్యర్థులకు సంబంధించిన వెయిటేజెస్ అనేటివి సమానంగా ఉన్నట్లయితే అప్పుడు అందులో ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళనైతే ఇక్కడ అంటే సీనియర్ని ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది దాంట్లో మెరిట్ లిస్ట్లో ఆ సీనియర్ క్యాండిడేట్ ముందు ఉంటారు తర్వాత నెక్స్ట్ క్యాండిడేట్ ఉంటారు సో ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఒక మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తారు సో ఫస్ట్ ముందుగా ఏం చేస్తారంటే ఏదైతే ఒక మండలు ఉందో ఆ మండల్ని యూనిట్గా తీసుకుంటారు సో ఆ మండల్లో ఉన్నటువంటి వేకెన్సీస్ ఏమున్నాయి సో దానికి సంబంధించినటువంటి రోస్టర్ పాయింట్స్ ఏంటి అంటే బీసీఏనా బీసీబియా బీసీసీఆ అందులో జనరల్ ఆ ఉమెనా ఇవన్నీ చూసుకొని ఆ మండల్లో ఆ క్యాస్ట్కి సంబంధించి సపోజ్ ఎస్టీ ఉమెన్ అనుకోండి ఆ మండల్లో ఎస్టీ ఉమెన్ ఉంటే ఆ పోస్ట్ టాప్లో ఉన్న ఎస్టీ ఉమెన్కి ఇచ్చేస్తారు అంటే మండల్ వైజ్ మెరిట్ లిస్ట్లో నుండి సెలక్షన్ లిస్ట్ అనేది తయారు చేసి ఎస్టీ ఉమెన్కి ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ అదే మండల్లో ఎస్టీ ఉమెన్ వాళ్ళు లేరనుకోండి నెక్స్ట్ వేరే మండల్లో ఉన్నటువంటి ఎస్టీ ఉమెన్ ఎవరైనా ఉంటే వాళ్ళు కొంచెం టాపర్గా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఈ మండల్లో వాళ్ళకి కేటాయించే అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ బీసీబీ చూద్దాం బీసీబీలో ఎవరు అభ్యర్థులు లేరనుకోండి పర్టికులర్ మండల్లో సో అప్పుడు ఏం చేస్తారు పక్కనున్న మండల్లో మెరిట్లో ఉన్న అభ్యర్థులకి ఇక్కడ మండల్లో కూడా పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా విద్యా వాలంటీర్స్ సెలక్షన్ అనేది జరుగుతుంది విద్యా విద్యావాలంటీర్స్కి సంబంధించినటువంటి అంశాలు అయితే మనం ఈ వీడియోలో చూసాము ముందుగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ తర్వాత వెయిటేజ్ విషయము తర్వాత రోస్టర్ అండ్ సెలెక్షన్ ప్రాసెస్ గురించి అయితే మనం తెలుసుకున్నాము ఆల్మోస్ట్ పదివేలకు పైగా మనకి విద్యా వాలంటీర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాబోతుంది ఆల్మోస్ట్ ఇది అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూకి సంబంధించిన రిక్రూట్మెంటే ఇంత తొందరగా అంటే ఇప్పుడు మార్చ్ ఏప్రిల్లో చేసేటువంటిది కాదు వీళ్ళు ఇప్పుడు ఒకవేళ మార్చ్ ఏప్రిల్ మేలో చేసినప్పటికీ టూ థౌజండ్ ట్వంటీ వన్ నుండి ట్వంటీ టూ ఏప్రిల్ వరకు వీళ్ళ సర్వీస్ అనేది కొనసాగించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్